हाय फ्रेंड्स अंदर की नमस्ते अंडी वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई ऑल टिप्स मैं वीडियो चूडबोयेदि फ्रेंड्स दीपाराधन में वेसा ओत्तुलनी मन एम चेयाली दीपाराधन में वेसे ओत्तुलु रोजू मार्चाला अवसर लेदा अनी तेलुसुकोवडानिकि ई वीडियो चेस्तुन्नामंडि ई वीडियो नच्चिते गनुक ओक चिन्न लाइक चेसि सपोर्ट चेयंडि इंका वीडियोलोकि वेल्दामंडि మన అందరం అండి రోజు కూడా దీపారాధన చేసుకుంటూ ఉంటామండి. చేసేటప్పుడు చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుందండి. కొంతమంది ఆ దీపారాధనలో వేసే దీపాన్ని రోజు వాష్ చేసుకోవాలా, లేదంటే గనక దీపారాధనలో వేసే ఒత్తులని మన రోజు మార్చుకోవాలా, వేసిన ఒత్తులని ఏం చేయాలి అని చాలా సందేహాలు మనకు వస్తూ ఉంటాయండి. వాటిలో కొన్ని సందేహాలు నేను తీర్చడం కోసం చెప్తున్నానండి. ఇప్పుడు రోజు కూడా మనం దీపారాధనలో వేసే ఒత్తులని మార్చుకుంటే మంచిదండి. రోజు కూడా ఒకరోజు వెలిగించిన ఒత్తునే మళ్ళా వచ్చే రేపు వెలిగించకూడదు. అందువల్ల గనక వెలిగిస్తే గనక మనకి కొత్తగా వేసిన ఒత్తులను వేస్తేనే మనకి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అంటే ఏ రోజుకి ఆ రోజు మనం ఫ్రెష్గా దీపారాధనని మనం చేస్తున్నట్టుగా లెక్క వస్తుందండి. అందువల్ల ఏం చేయాలి అంటే ఈరోజు వేసిన ఒత్తుని మనం పూర్తిగా కాలిపోకుండా చూసుకుంటే గనక మంచిదండి. ఒక ఎప్పుడన్నా ఒకసారి రెండు సార్లు మనకి తెలియకుండా కాలిపోయినా అదేం తప్పేం కాదు. మనకి తెలుస్తుంది ఒక గంట రెండు గంటలు అయిపోయిన తర్వాత మనకి ఒక బాగా కాలిపోయేదాకా ఉండకుండా మధ్యలో వెళ్ళిపోయినా సరే వెళ్ళి ఆ పువ్వు పెట్టేసి మనం దీపారాధనని కొండకిచ్చుకుంటే మంచిది. అప్పుడు ఆ ఒత్తులని మిగిలిన ఒత్తులని ఏం చేయాలి అని అంటే కనుక రోజు మనం మార్చే పని అయితే మార్చుకునే వాళ్ళమైతే ఆ దీపారాధనలో వేసిన ఒత్తులని తీసి మీరు ఏదైనా ఒక చిన్న డబ్బాలో వేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ఒత్తులనన్నీ ఏం చేయాలనేది కూడా నేను చెప్తానండి. అలా చేస్తే కనుక అండి మనకి చాలామంది తెలియక కూడా నేను కూడా కొత్తలో అలాగే చేసేదానండి. అంటే మనం రోజు వారానికి ఒకసారి మనకి సామాన్లని దేవుడి దగ్గర సామాన్లన్నీ వాష్ చేసుకుంటాం. శుక్రవారం కానీ గురువారం కానీ అలా చేసుకుంటూ ఉంటారు చాలామంది. కొంతమంది రోజు వాష్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. అంటే దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ కుందులను కానీ కామాక్షి అమ్మవారి దీపం కానివ్వండి రోజు వాష్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా అయినా చేయొచ్చు. చేయలేని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే రోజు కూడా దీపం మటుకు అంటే దీపాలలో వేసే ఒత్తులను మటుకు మార్చుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఈరోజు వెలిగించిన ఒత్తుని రేపే వెలిగించకండి. మార్చేసుకుంటే కనుక చాలా వరకు మంచిది. మన ఇంటికి ఎంతో అదృష్టం అండి. మనకి ఆ దీపారాధన ఇంట్లో వెలుగుతూ ఉంటేనే మనకి ఎంతో కలిసి వస్తుంది అని చెప్తూ ఉంటారు. అలాంటిది ఇలాగా రోజు తెలుసో తెలుగు ఇంతవరకు మనం ఎప్పుడన్నా ఒకటో రెండో చిన్న చిన్న తప్పులు అందరం చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఇలాంటి మార్పులు మన ఇంట్లో ఎప్పుడైతే వస్తూ ఉంటాయో మనం తెలుసుకొని ఒక్కొక్క విషయాన్ని మనం మార్చుకొని మనం అనుసరిస్తూ వస్తామో అప్పుడు మనకి మంచి మంచి విషయాలు కూడా జరుగుతూ ఉంటాయండి. మన దీపారాధన వెలిగించేటప్పుడు మన కర్పూరం వేయటం కానీ జవాది పౌడర్ వేయాలనుకున్నప్పుడు మన చాలామంది కూడా అక్క మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు అని అందరూ కూడా చాలా వరకు సంతోషపడ్డారండి. అంటే ఇప్పుడు ఇంకా వెలిగించిన ఒత్తులని మనం ఏం చేయాలి? మామూలుగా సాధారణంగా మనం ఎక్కడైనా చెట్లలో కానీ లేదన్నా ఎవరైనా తొక్కని చోట్లలో కానీ పడేస్తూ ఉంటాం. అంటే మనం వాడేసిన పువ్వులని ఈరోజు వాడిన పువ్వులను తీసేసి పడేస్తున్నట్టుగా ఒత్తులను కూడా చాలామంది పారేస్తూ ఉంటారండి. కానీ ఆ ఒత్తులని మిగిలిన ఒత్తులని మనం పారేయకుండా ఒక డబ్బాలో వేసి పెట్టుకొని ఏం చేయాలి అంటే వారానికి ఒకసారి చేర్చి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒత్తుని పొద్దున సాయంత్రం కూడా వెలిగించే వాళ్ళు ఉన్నా కూడా ఆ ఒత్తులన్నీ తీసి ఒక డబ్బాలోనో ఒక చిన్న ప్రమిదలోనో లేకపోతే ఒక ఖాళీ ప్రమిద కూడా తీసుకోండి. ఆ ప్రమిదలోనే వేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. వేసి పెట్టుకొని ఏం చేస్తారనంటే ఆదివారం నాడు సాయంత్రం ఈ ఒత్తులన్నిటినీ కూడా పైన ఒక కర్పూరం పెట్టి వెలిగించండి ఫ్రెండ్స్. వెలిగిస్తే కనుక ఒత్తులన్నీ కాలిపోతాయి అన్నమాట. అంటే ఆ ఒత్తులలో మనకి ఇంకే ఒక్కొక్క రోజు కూడా మనం బాధల్ని చెప్పుకుంటూ ఇంట్లో మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావడం కోసం వెలిగించే ఒత్తులు కాబట్టి బయట ఎక్కడన్నా పడేసే కంటే మనకి మన చేతులతోటే మనం బయట అంటే బాల్కనీలో కానీ లేదంటే కనుక రోడ్డు మీద కానీ బాల్కనీ లేని వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు అలా ఏం చేస్తారంటే ఇంట్లో కాల్చకుండా బయట కనుక కాలిస్తే కనుక చాలా మంచిదండి. ఇలాగ ఒక ఖాళీ ప్రమిద తీసుకొని ఈ ఒత్తులన్నీ మనం ఒక ప్రమిదలు వేసి పెట్టుంటాం కదండి అవన్నీ కొంచెం డ్రై అయిపోయి ఉంటాయి వారం రోజులు అనేసరికి. ఆ డ్రై అయిపోయిన ఒత్తులని మనం పైన ఒక చిన్న కర్పూరం వేసి ఆ కర్పూరాన్ని వెలిగిస్తే కనుక ఒత్తులన్నీ శుభ్రంగా కాలిపోతాయండి. అప్పుడు కాలిపోయినప్పుడు మన కష్టాలన్నీ కూడా తీరిపోయినట్టే లెక్కండి. మన ఇంటికి కూడా మంచి అదృష్టం అనేది మనకు కలుగుతుంది. ఉన్న బాధలన్నీ కూడా మనకి వారం వారం అట్లాగా మనం డిస్పోజ్ చేసేస్తూ ఉంటే కనుక అంటే కాల్ చేస్తూ ఉంటే కనుక ఇంటికి చాలా వరకు కూడా మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటూ ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్తున్నారండి. మా చెప్పేవాళ్ళు కాదండి, మనకి చేసి మనకి దానివల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఇలాగా తెలియని విషయాలు అంటే ఇంకొక డౌట్ కూడా ఉందండి. మనం దీపారాధన చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు వేయాలి మేడం అని చెప్పేసి రెండు ఒత్తులు వేయండి
చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటి వేసి వెలిగించకూడదు రెండు ఒత్తులని దీపారాధనలో వేసుకోండి వేసి ఇలాగ కాలిన ఒత్తులని మనం సేకరించుకొని వారమంతా కూడా పెట్టి మనం ఒకేసారి ఇలా చేసుకుంటే కనుక చాలా మంచి ఫలితం అనేది చూస్తారండి మన ఇంట్లో వచ్చే మార్పులను కూడా మీరు గమనించవచ్చు అన్నమాట ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే.